లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం వి కార్డయాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి జనాలకి చెందిన సీనియర్ పాత్రికేయులు అర్చక సంఘం రాష్ట్ర నేత ఆర్ఎన్ గోపాలకృష్ణ ఈరోజు సాయంత్రం మృతి చెందారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న గోపాలకృష్ణ తిరుపతిలో కుమార్తె ఇంట్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు ఆయనకు భార్య ఐదుగురు కుమార్తెలు మనవసంతానం ఉన్నారు భాషా ప్రవీణ చదివిన గోపాలకృష్ణ ముందుగా పాత్రికే రంగంలోకి వెళ్ళారు రేపల్ల తెనాలిలో ప్రముఖ పత్రికలకు విలేకరుగా ఇరవై ఏళ్ళుగా పనిచేశారు విజయవాడ నుండి వెలువడిన ఇంగ్లీష్ పత్రిక ఫ్లెడ్జికి కొంతకాలంగా విలేకరుగా ఉన్నారు జర్నలిస్టు సినీ నటుడు ఏవిఎస్తో కలిసి కొంతకాలంగా పనిచేశారు ఏవీఎస్తో కలిసి రసమయ్య సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేసి స్థానిక రాజకీయ నేత మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ డాక్టర్ రావి రవీంద్రనాథ్తో కలిసి పలు కార్యక్రమాలు నిర్వహించారు రాష్ట్ర అర్చక సంఘంలోనూ క్రియాశీలకంగా ఉంటూ అర్చక సమస్యల పరిష్కారంలో తనవంతు కృషి చేశారు తెనాలి రామలింగేశ్వరపేటలోని ప్రాథమిక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా చేరారు ఉద్యోగం నుండి రిటైర్ అయ్యాక చుండూరు మండల గ్రామం పెనుగుతురుపాడులో శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో అర్చుకుడిగా విధులు నిర్వహించసాగారు అక్కడే ఉంటున్న గోపాలకృష్ణ భౌతిక గాయాన్ని తిరుపతి నుండి పెనుగుదురుపాడు తరలించనున్నారు బుధవారం ఆ గ్రామంలోనే అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు